హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హేమ టాక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఒక రెసిపీ చూపిస్తున్నాను. సింపుల్గా దెబ్బ రొట్టి చూపిస్తున్నాను, ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో. దీనికోసం నేను ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకున్నాను. దీంట్లోకి ఒక 1/4 గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. ఇవి రెండు కలిపి మిక్స్ చేసేసుకోవాలి. ఇది పిండి ఇంట్లో ఏమి అవైలబుల్ లేనప్పుడు ఇట్లా ఇంట్లో ఉన్న వాటితో ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. దీంట్లోకి నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఉంటే క్యారెట్, టమాటా, క్యాప్సికమ్ ఇలాంటివి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటాయి అవి కూడా. నా దగ్గర లేవు, నేనేమీ వేయట్లేదు. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను. సరిపడా సాల్ట్ వేసాను. ఇంకా వాటర్ వేసేసుకొని ఇట్లా కలుపుకోవాలి. నేను ఫస్టే కొంచెం ఇందులో పెరుగు వేసుకోవాలి, నేను ఫస్ట్ మర్చిపోయాను. అందుకే కలిపిన తర్వాత మళ్ళీ వేసి కలుపుతున్నాను. ఇంకా ఇవన్నీ వేసేసి ఇట్లా గట్టిగా ఇడ్లీ బ్యాటర్లాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి ఒక 1/2 అవర్ నాన్ పక్కన పెట్టేయాలి. నానిద్ది అనమాట పిండి. 1/2 అవర్ నానిన తర్వాత ఇప్పుడు దోశ వేసే ముందు ఇంకా నేను దీంట్లోకి కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. నా దగ్గర ఉంది, వేసుకుంటున్నాను. ఇది అవైలబుల్ లేనప్పుడు ఈనో ప్యాకెట్స్ అయినా వేసుకోవచ్చు. ఈనో ప్యాకెట్ ఒకటి వేసుకుంటే సరిపోద్ది. ఇది కూడా వేసేసి ఇంకా ఇప్పుడు నేను అది అట్టేసేస్తాను అనమాట. దీనికోసం నేను కళాయి పెట్టుకుంటున్నాను. అట్ల పైన అయితే కొంచెం పలచగా వచ్చిద్ది, ఇదైతే మందంగా వచ్చిద్ది అని చెప్పేసి కళాయి పెట్టుకుంటున్నాను. కళాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఇది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాతే ఇట్లా వేసుకుంటే రెడ్గా ఫ్రై అవుద్ది. హీట్ అయింది. ఇంకా ఇప్పుడు ఇందులో నేను మందంగా వేసేసుకుంటున్నాను పిండి. పిండి వేసేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మూత పెడతాను. ఇంక ఇట్లా మూత పెట్టేసుకుంటే లోపల పిండి అంతా కూడా కుక్ అయిపోద్ది అనమాట. సిమ్లోనే పెట్టుకోవాలి. ఇట్లా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత 5 మినిట్స్. మళ్ళీ ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పేసుకుంటున్నాను. రెండో వైపు కూడా కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసి మళ్ళీ మూత పెడతా ఒక 2 మినిట్స్. రెండో వైపు కూడా ఫ్రై అయిపోతుంది. ఇట్లా రెండు వైపులా ఫ్రై చేసేసుకున్నాను. సింపుల్గా అయిపోద్దండి. ఇందులో ఏమి పిండి అలాంటివి ఏమీ లేనప్పుడు ఇలా వేసుకొని ఇదో వెరైటీగా చేసుకొని తినడానికైతే చాలా బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. పిల్లలకి ఎవరికైనా ఒకటైతే సరిపోతుంది. ఇంకన్నీ ఇలాగే వేసేసాను నేను. ఇదైతే మా బాబు పెట్టేస్తున్నాను. వేడిగా ఉంటుందని చెప్పేసి, వేడిగా తింటే బాగుంటుందని చెప్పేసి పెట్టేశాను. ఫస్ట్ స్కూల్కి వెళ్ళిపోతాడు కదా, ఇంకా వాడికి ఇచ్చేస్తే వాడు తింటున్నాడు, బాగుందని చదువుతున్నాడు. ఇంకా మిగతావన్నీ ఇలాగే వేసేసాను. టైం కూడా ఎంతోసేపు పట్టదు, త్వరగానే ఫ్రై అయిపోతుంది. త్వరగానే అయిపోతుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవడానికి అయితే చాలా బాగున్నాయి. నేను ఇందులోకైతే కొబ్బరి చట్నీ చేశాను. కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ ఏదైనా బాగుంటుంది. చూసారు అట్లా స్పాంజ్ లాగా వచ్చిందో, మెత్తగా ఉడకకుండా లేదు. పిండి నానబెడితే 1/2 అవర్ ఇట్లా మంచిగా వస్తుంది. ఇట్లా మందంగా వేసుకోవడం వల్ల ఒక్కొక్కటి అయితే సరిపోతుంది ఎవరికైనా. ఇంకా కొబ్బరి చట్నీతో పిల్లలు కూడా తినేశారు. టేస్ట్ అయితే బాగుంది. ఎవరైనా చూస్తే ఒకసారి ట్రై చేసుకోండి, బాగుంటుంది. చూసిన వాళ్ళు ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మా పాపకు కూడా పెట్టేశాను. అంతేనండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.